అలెక్సా టర్న్ ఆన్ లైట్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో స్టార్టింగ్లో నేను వాయిస్ కమాండ్ ఇచ్చి నా స్టూడియో లైట్స్ని ఆన్ చేశాను. సో ఈ విధంగా నేను చాలా పనులు అయితే వాయిస్ కమాండ్స్ ఇచ్చే చేసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఆన్ చేయడమైనా లేదా ఈ లైట్స్ ఆన్ చేయడమైనా ఫ్యాన్ ఆన్ చేయడమైనా ఇటువంటి చాలా పనులు మనం వాయిస్ కమాండ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. మన స్టూడియో అయినా మన హోమ్నైనా ఒక స్మార్ట్ హోమ్ లాగా మార్చుకోవచ్చు. దానికోసం మనం అమెజాన్ స్మార్ట్ ప్లగ్ని యూస్ చేయొచ్చు, దాంతోపాటు అమెజాన్ ఈకో డాట్ని యూస్ చేయొచ్చు, లేదా అమెజాన్ ఈకో షో 8ని కూడా యూస్ చేయొచ్చు. జనరల్గా నేను ఒక వీడియోని రికార్డ్ చేయాలి అంటే ఫస్ట్ లైట్స్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ ఆఫ్ చేయాలి, ఏసీని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కొన్ని కొన్ని పనులు ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసేసి ఇటు కూర్చున్న తర్వాత అవన్నీ గుర్తుకొస్తుంటారే నేను లైట్ ఆన్ చేసుకోవాలి లేదా ఫ్యాన్ ఆఫ్ చేయాలి అని చెప్పేసి. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ మైక్ తగిలించుకున్నాను కదా, ఈ మైక్ తీసి మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ వెళ్ళి ఆ లైట్స్ ఆన్ చేసి మళ్ళీ నాకు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి, సో ఇదంతా నేను మాన్యువల్గా చేసే బదులు ఒక వాయిస్ కమాండ్ ఇచ్చి చేసుకుంటే నాకు చాలా వరకు టైం అనేది సేవ్ అయిపోతుందని చెప్పేసుకోవచ్చు. సో దానికోసం అయితే వీటిని నేను తెప్పించాను. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని అన్బాక్సింగ్ చేసి వీటిని ఎలా సెటప్ చేయాలి, దాంతోపాటు వీటితోటి మనం ఏమేమి పనులు చేయించవచ్చు అనే దాని గురించి అయితే చూసేద్దాం. దాంతోపాటే ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ గివ్ అవే ఉంది. సో ఆ గివ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నా స్టూడియోని స్మార్ట్ స్టూడియోలాగా మార్చడానికి నేను తెప్పించుకున్న మూడు ప్రోడక్ట్స్ ఇవే అని చెప్పేసుకోవచ్చు. ఇందులో మనకు ఈకో డాట్ అని ఉంటుంది, దీన్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటే స్మార్ట్ ప్లగ్ అని ఉంటుంది, ఈకో షో అని ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ డాట్ అదే ఈకో డాట్ యూస్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే ప్రతి దాన్ని వాయిస్ కమాండ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడియోలో నేను లైట్స్ ఆన్ చేయాలనుకోండి వాయిస్ ద్వారా, దానికోసం నేను ఈ స్మార్ట్ ప్లగ్ అయితే ఇప్పించుకున్నాను. ఓన్లీ లైట్స్ అనే కాదు, మీరు వేరే దేన్నైనా సరే దీంతో కనెక్ట్ చేసుకొని మీ వాయిస్ కమాండ్ ద్వారా వాటిని ఆటోమేట్ చేయవచ్చు. దాంతోపాటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి నేను అప్ టు డేట్ ఉండడానికి దీన్ని ఈకో షో 8ని అయితే తెప్పించడం జరిగింది. దీన్ని యూస్ చేసి మనం ఈ స్క్రీన్ పైన వీడియో వచ్చినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక టెక్ న్యూస్కి సంబంధించిన న్యూస్ కావాలనుకోండి, అది వీడియో రూపంలో కావాలనుకోండి, లేదా టెంపరేచర్కి సంబంధించింది కావాలనుకోండి, ఏదైనా వేరే ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సరే ఈ ఈకో షో 8ని అయితే నేను యూస్ చేయడానికి అయితే తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు మూడింటిని అయితే మనము అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ స్మార్ట్ ప్లగ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది నార్మల్గా, సో ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ ప్లగ్. సో వీటికి సంబంధించిన బయింగ్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దీనితోటి దేన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసేశారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సీల్ని బ్రేక్ చేసి దీని లోపల ఏముంది అనేది అయితే చూసేద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీనిలో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీద్దాం. ఇలా బయటకు తీసిన తర్వాత దీనిలో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే ఇక్కడ మనకు ఒక కీని ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అంటే ఇది ఒక క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని యూస్ చేసి మనం దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు పైవైపు చూసినట్టయితే మూడు పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటే అమెజాన్కి సంబంధించిన సింబల్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒక బటన్ని ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటే దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ కూడా కీని ప్రొవైడ్ చేస్తారు. దీనైనా విషయం వచ్చు, దీనైనా విషయం వచ్చు. సో దీన్ని మనం పేర్ చేయాలి అంటే ఫస్ట్ ఈ అమెజాన్ అలెక్సా యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దీన్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి సెటప్ చేయడానికి ఫస్ట్ ఈ అమెజాన్ అలెక్సా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మన యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర లేకపోతే అకౌంట్ ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ప్రెస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో నేను సైన్ ఇన్ అయిపోయాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ డివైస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ డివైస్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలా రకాల స్మార్ట్ ప్లగ్స్ వస్తాయి, మనకు కావాల్సింది అమెజాన్ కాబట్టి అమెజాన్ తీసేసుకొని ఇక్కడ నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసేసి మనము దీని అయితే పేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు స్కాన్ క్యూఆర్ కోడ్ అని అడుగుతుంది చూసారా. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ క్యూఆర్ కోడ్ని తోటి స్కాన్ చేయవచ్చు, అంటే మనకు ఆల్రెడీ దీని పైన ఉంది చూసారా. సో ఇలా స్కాన్ చేయవచ్చు, లేదా ఇదే కూడా అనేది మళ్ళీ మనకి పేపర్ మోడల్ ప్రింట్ చేసేసారు, దాన్ని యూస్ చేసి కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విధాలు కూడా మనము కనెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఆపరేట్ చేయవచ్చు. సో ఇలా మీరు ఈ పవర్ దానికి కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకు బ్లూ కలర్లో లైట్ వస్తుంది చూసారా. సో ఈ బ్లూ కలర్లో లైట్ వచ్చిన తర్వాత మనం దీన్ని అయితే పేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం సెటప్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అడుగుద్ది. సో మీరు ఆ ప్లగ్ మీద ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవచ్చు. సో దీనికంటే ముందు మీరు ఆ ప్లగ్ని కనెక్ట్ చేసుకోండి పవర్ సాకెట్ తోటి, దాని తర్వాత ఇక్కడ మీ వైఫై ఏదైతే ఉంటుందో మీ వైఫై తోటి అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇవ్వండి అమెజాన్ ప్లగ్ కనెక్టెడ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ మనము
యాడ్ యువర్ ప్లగ్ టు ఏ గ్రూప్ అని చెప్పేసి వస్తుంది. సో వీటన్నిటి అయితే ప్రజెంట్ నేను స్కిప్ చేసి ఇక్కడ మనకు డన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇదైతే ప్లగ్ కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ప్లగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం దీన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అవుద్ది, ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఆఫ్ కూడా అవుద్ది. సో దాంతోపాటే మనం ఆపరేట్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు నేను లైట్స్ కనెక్ట్ చేసి లైట్స్ ఆన్ ఆఫ్ చేయడం చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది. సో ఇదే పనిని మనము ఈకో డాట్ ఏదైతే ఉంటుందో దీన్ని సెటప్ చేసేసి వాయిస్ కమాండ్ ద్వారా కూడా చేయొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అయితే దానికంటే ముందు ఈ ప్రోడక్ట్ని కూడా మనము సెటప్ చేసేద్దాం. అయితే ఈ ప్రోడక్ట్ని కూడా మీరు గివేవేలో గెలుపొందవచ్చు. ఇప్పుడు దీన్ని బయట తీసినట్టయితే చూడండి, చాలా చిన్న సైజులో కనిపించే మనకు ఈ డాట్ అయితే కనిపించేస్తుంది, ఈకో డాట్ అనేది. సో ఈ బాక్స్ లోపల చూసినట్టయితే మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే అంటాం కదా, సో దానికి సంబంధించిన కేబుల్ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కనెక్ట్ చేసుకొని దీన్ని కూడా మనము సెటప్ చేసేద్దాం. సో మరి ఈకో డాట్ గురించి మాట్లాడినట్టయితే వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, దాంతోపాటే మనకు ఇదేం డిస్టర్బెన్స్ రాకుండా లేకపోతే మన వాయిస్ అనేది వెళ్లకుండా ఉండడానికి మ్యూట్ చేయడానికి లాంటి బటన్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. దాంతోపాటు ఇక్కడ పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని పవర్ కార్డ్ తోటి కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీన్ని కనెక్ట్ చేస్తాను. సో దాన్ని కనెక్ట్ చేసిన వెంటనే దీని చుట్టూ ఒక బ్లూ కలర్ లైట్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ టేబుల్ మీద పెట్టినా కూడా చాలా స్టిఫ్గా ఉంది అన్నట్టు, అటు ఇటు అయితే మూవ్ అవ్వట్లేదు. సో దీని పేరింగ్ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ మనం అమెజాన్ అలెక్సా యూస్ చేసే చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మనం డివైజ్లోకి వెళ్ళాలి. డివైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ప్రెస్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత యాడ్ డివైజ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి మనం చేయాల్సింది ఏంటంటే అమెజాన్ ఏకోని కాబట్టి దాన్ని నేను ప్రెస్ చేశాను. దానికంటే ముందు దీనిలో నుంచి మీరు సౌండ్స్ రావడం గమనించవచ్చు. యాక్చువల్లీ మీకు అంత క్లియర్గా వినిపించకపోవచ్చు, కాకపోతే దీనిలో నుంచి అయితే సౌండ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఎస్ బటన్ ప్రెస్ చేసేద్దాం. యువర్ డివైస్ ఇస్ రెడీ ఫర్ సెటప్, జస్ట్ డౌన్లోడ్ ది అలెక్సా యాప్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. ఈ డబ్ల్యూ అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాన్ని నేను ట్యాప్ చేసిన తర్వాత దీని కలర్ కూడా మీకు ఇక్కడ మారిపోద్ది అన్నట్టు. బ్లూ కలర్లో నుంచి ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లోకి వచ్చింది అంటే దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. దాంతోపాటే సేమ్ ఇంతకుముందు మనం ఆ స్మార్ట్ ప్లగ్ని కనెక్ట్ చేసినప్పుడు ఎలాగైతే ఈ వైఫై తోటి కనెక్ట్ చేసామో, సో అలా వైఫై తోటి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే ప్రెస్ చేసేద్దాం. సో ఇది మీరు ఎక్కడ సెటప్ చేయాలని అడుగుతుంది. సో మీకు లివింగ్ రూమా ఆఫీసా అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఇక్కడ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఒకవేళ మీరు మీ అడ్రస్ కూడా దీనికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో వెల్కమ్ టు ఈకో డాట్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో వీటన్నిటి మనము స్కిప్ చేసేసి ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇదైతే ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక నుంచి ఇక మీరు అలెక్సాకి వాయిస్ కమాండ్ ఇచ్చేసి ప్రతిదాన్ని ఆపరేట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు స్మార్ట్ ప్లగ్కి నేను కనెక్ట్ చేశాను కదా, సో ఇప్పుడు దాన్ని నేను ఆన్ చేసి ఆఫ్ చేస్తాను చూడండి. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. ఓకే అలెక్సా టర్న్ ఆన్ లైట్. ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఈజీగా అయితే ప్రతి దాన్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అలెక్సాని మనం చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అలెక్సా వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 10:52 a.m. By the way, I can tell you about the weather at a specific time of day. Just say, what's the weather at 10 p.m.? Wish you a good day. Alexa, what's the weather? Right now in NTPC Telangana, it's 29 degrees Celsius with scattered clouds. Alexa, when is MS Dhoni's birthday? MS Dhoni's birthday is on July 7th. Alexa, can you play Telugu songs? The station top Tollywood on Amazon Music. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీంతో మనం చాలా పనులు చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టాము అనేది గుర్తుపెట్టుకోమంటే అది కూడా గుర్తుపెట్టుకుంటుంది. లేదా మీరు మీ వైఫ్, మీ మదర్, మీ ఫాదర్, మీ బ్రదర్ ఏదైనా బర్త్డే మర్చిపోతారనుకున్నప్పుడు దీన్ని రిమైండ్ చేయమని కూడా మీరు చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్రెండ్ లాగైతే ఇది పనిచేస్తుంది, ఒక అసిస్టెంట్ లాగైతే ఇది పనిచేస్తుంది. సో చాలా మంచి డివైస్ అని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని మనం సైడ్ కుంచేసి దీనికి కనెక్టెడ్ ఉండే ఇంకొక డివైస్ ఉంది, అదేంటి అంటే ఈకో షో. సో దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేసి దీని బాక్స్ లోపల ఏముందో అనేది అయితే చూసేద్దాం. సో దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు 8-inch హెచ్డి స్క్రీన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. దీని కారణంగా మనము వీడియో కాల్స్ చేసుకోవచ్చు. సో సపరేట్గా మళ్ళీ మనం మొబైల్ కాకుండా దీంతో కూడా, సో ఎవరైతే ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారు చూసారా, సో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటే
స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, 3.5 mm ఆడియో అవుట్పుట్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, దాంతోపాటే వాయిస్ కంట్రోల్ కూడా దీనిలో ఉంటుంది, మైక్రోఫోన్ అండ్ కెమెరా ఆన్ ఆఫ్ బటన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఇప్పుడు దీని సీల్ని బ్రేక్ చేసేసి ఇది ఎలా ఉందో చూసేద్దాం. సో మరి ఇది ఎలా ఉందో చూద్దాం. దానికోసం దీన్ని అయితే నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను, బాక్స్లో నుంచి దీని ఇలా బయటికి దిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఈకో షో. సో దీని లోపల చూసినట్టయితే మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని అంతటిని మనం సైడ్ గురించేసి ఈ ఈకో షో గురించి మాట్లాడినట్టయితే ఒక కవర్లో అయితే వీళ్ళు దీన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ కవర్ని మనము బయటికి తీసేద్దాం. సో ఆ కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. దాంతోపాటు ఇక్కడ ఇంకొక కవర్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కవర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి. సో చిన్న సైజ్ టీవీ లాగా ఉందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో పైవైపు చూసినట్టయితే కొన్ని బటన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేయడానికి, వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, మన వాయిస్ అనేది లేదా దీన్ని మ్యూట్ చేయడానికి. సో ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 8-inch డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు డిఫరెంట్ పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి దీన్ని కనెక్ట్ చేస్తాను నేను. సో ఫ్రెండ్స్ పవర్ తోటి కనెక్ట్ చేసిన వెంటనే అమెజాన్ అని చెప్పేసి ఇది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తాన్ని నేను కంప్లీట్ చేసేస్తాను. సో దీనిలో కూడా మనకు ఏకో అని చెప్పేసి ఇది రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కొంచెం సెటప్ ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని మనము కంప్లీట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ లాంగ్వేజ్లలో అయితే ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, గెట్టింగ్ డివైస్ ఆన్లైన్ అని చెప్పేసి. సో ఇక్కడ హిందీలో, ఇంగ్లీష్లో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అదే అడుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మన వైఫై తోటి కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ నేను నా వైఫై తోటి అయితే కనెక్ట్ చేసేస్తాను. సెటప్ ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక మొబైల్ని ఎలాగైతే సెటప్ చేస్తారో అంత ఈజీగా అయితే దీన్ని సెటప్ చేసేసుకోవచ్చు. కాకపోతే పనులు మాత్రం చాలా ఎక్కువ పనులు చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అమెజాన్ ఈమెయిల్ ఐడి. సో దాన్ని ఇచ్చేసి మనం లాగిన్ అయిపోదాం. సో ఇక్కడ మనకు amazon.com కోడ్ అని చెప్పేసి మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కోడ్ డిస్ప్లే చేస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుద్ది. సో ఆ కోడ్ని అయితే నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక మనకు సెటప్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో చాలా సింపుల్ ఉంటుంది, పెద్ద కష్టం అయితే ఏం కాదు. సో ఇక్కడ నా పేరు కూడా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. కంటిన్యూ బటన్ ప్రెస్ చేశాను. సో మన టైంని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఇండియాకి సంబంధించిన టైం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనము సెలెక్ట్ చేసేద్దాం. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేద్దాం. సో ఇది ఆఫీస్లో ఉందా, ఎక్కడ ఉందా అని అడుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి అవసరమైతే మనం ఇక్కడ వాల్పేపర్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేద్దాం. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను పెట్టుకున్న వాల్పేపర్ వచ్చింది, దాంతోపాటు టెంపరేచర్ చూపిస్తుంది, దాంతోపాటు ఇక్కడ టైం కూడా చూపిస్తుంది. సో మనం ఇలా పైనుంచి కిందికి స్వైప్ చేస్తే మనం దీని యొక్క బ్రైట్నెస్ని పెంచుకోవడానికి, దాంతోపాటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల డీటెయిల్స్ అనిపించే. సో మీ దగ్గర మన బ్లూటూత్ డివైజెస్ ఉంటే ఆ బ్లూటూత్ డివైజెస్ తోటి కూడా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే బ్రైట్నెస్, వాల్, సౌండ్ ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి మనము సెట్ చేసుకోవచ్చు. ఇక మనం ఇట్లా ఇట్ సైడ్ స్వైప్ చేసామనుకోండి, ఇక్కడ మనకు కమ్యూనికేట్ అని చెప్పేసి, మ్యూజిక్ అని చెప్పేసి, వీడియో అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దాంతోపాటే ఇక్కడ మనకు స్టార్ట్ ద బాడీ కోచ్ అని చెప్పేసి, లేదా ప్లే ద సాంగ్ అని చెప్పేసి, ఇట్లా మీరు ఏ కమాండ్ ఇస్తే ఏమేమి అవుద్ది అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. సో లర్న్ మోర్ బటన్ ప్రెస్ చేసి ఇంకా మీరు దీని గురించి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలంటే మ్యూజిక్ తోటి అయితే మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఆల్రెడీ అమెజాన్ ఏకో డాట్ ఉంటుంది చూసారా, దీంట్లో ఏమైతే కమెంట్స్ ఇచ్చానో దాని ప్రకారం మనకి ఇక్కడ సాంగ్స్ అనేవి ప్లే అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం ప్లగ్స్ని కనెక్ట్ చేసుకున్నాం చూసారా, ఆ ప్లగ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అది ఎక్కడ కనెక్ట్ అయి ఉంది, ఏ రూమ్లో ఉంది, సో అవన్నీ మనము ఇక్కడ నుంచే ట్రై చేయవచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోయాయి. ఇదే పని మీరు అలెక్సా టర్న్ ఆఫ్ లైట్, అలెక్సా టర్న్ ఆన్ లైట్. సో ఇదే పని మనము దీంతో కూడా చేయొచ్చు అన్నట్టు, లేదా మాన్యువల్ కూడా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి ఈకో షో 8 గురించి మాట్లాడినట్టయితే చాలా పనులు అంటే చాలా పనులు దీంతో చేయించవచ్చు. సో మీకు ఏదైనా న్యూస్ కావాలనుకోండి, ఆ న్యూస్ని మనం దీనిపైన ప్లే చేయించవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ని చూడొచ్చు. దాంతోపాటు ఓన్లీ మీకు ఆడియో సాంగ్స్ కావాలంటే ఆడియో సాంగ్స్ కూడా వినొచ్చు. ఆడియో సాంగ్ క్వాలిటీ కూడా బాగుంది, స్పీకర్ సౌండ్ క్వాలిటీ కూడా బాగొస్తుంది అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనం వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. సో వీడియో కాలింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన మనకు ఒక బటన్ లాంటిది ప్రొవైడ్ చేసేసారు. అంటే మనం వీడియో కాలింగ్ వాడము అని అనుకున్నప్పుడు ఈ పైన బటన్ యూస్ చేసి ఆఫ్ చేస్తే ఇది ఆఫ్ అయిపోద్ది అన్నట్టు. అంటే ఆ కెమెరా అనేది పనిచేయదు. సో మనల్ని ఎవరైనా స్పై చేస్తారు అని మనం భయపడాల్సిన అవసరం లేకుండా దీన్ని యూస్ చేయొచ్చు. దాంతోపాటే దీన్ని ఒక సీసీటీవీ లాగా కూడా యూస్ చేయొచ్చు. దాంతోపాటే ఇక ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకైతే సూపర్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక రెసిపీ గురించి నేర్చుకోవాలనుకోండి, దానికోసం చిన్న కమాండ్ ఇస్తే సరిపోద్ది, అలెక్సా హౌ టు మేక్ బిర్యానీ.
సో ఇక్కడ బిర్యానీ రెసిపీ రావడం స్టార్ట్ అయిపోద్ది. అంతేకాకుండా మీరు ఏదైనా వెదర్ గురించి తెలుసుకోవాలన్నా, అలారం పెట్టుకోవాలన్నా, దాంతోపాటే మీ ఫొటోస్ ఉంటాయి చూసారా ఫ్యామిలీ ఫొటోస్, ఆ ఫొటోస్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యే విధంగా మనం ఎక్కడైనా సెట్ చేసుకోవాలన్నా, సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా వాటి కోసం అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నా గురించి మాట్లాడితే దీనిలో నేను చాలా సాంగ్స్ని విన్నాను, అది ఆడియోలో విన్నాను, దాంతోపాటే వీడియో పరంగా కూడా చూశాను, చాలా బాగా అనిపించింది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఉండే IoT డివైస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం దీంతో కంట్రోల్ చేయడంతో పాటు, దాంతోపాటే ఇక మనం వీడియో చూడడానికి, సాంగ్స్ వినడానికి, దాంతోపాటే మనం మొత్తం ఒక అసిస్టెంట్ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ అమెజాన్ ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేసి మన హోమ్ని ఒక స్మార్ట్ హోమ్ లాగా అయితే మార్చవచ్చు, చాలా పనులను ఆటోమేట్ చేసుకోవచ్చు. సో మరి ఈ ప్రోడక్ట్లలో ఒకదాన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందవచ్చు అని చెప్పాను కదా, సో అది వచ్చేసి అమెజాన్ ఈకో డాట్. సో మరి దీన్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్, మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వండి. సో ఆ ట్విట్టర్లో నేను పోస్ట్ చేసిన వీడియో కింద ఈ అమెజాన్ ఈకో డాట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది అక్కడ టైప్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ వారంలోనే అనౌన్స్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు పక్క షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.